అనగనగా ఒక పార్టీ 130 ఏళ్ల చరిత్ర, అందులో 100 ఏళ్లకు పైగా దేశాన్ని ఏలిన పార్టీ. ఆ పార్టీకి ఏపీ ఒకప్పుడు కంచుకోట, పెద్ద పెద్ద నాయకులను అందించింది ఈ రాష్ట్రం. పివి నరసింహారావు, మరి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి బలమైన నాయకులకు ఈ రాష్ట్రం ఆ పార్టీకి అందించింది. ఆ పార్టీ కూడా రాష్ట్రానికి అందించింది. అలా 2014 వరకు ఈ జర్నీ సాఫీగానే సాగింది. ఆ తర్వాతే మొదలైంది. ఆ తర్వాత మొదలైన దానికి సాక్ష్యమే నిన్నటి రఘువీరారెడ్డి ఫోటో. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, దేశానికి రాజకీయాన్ని నేర్పించిన పార్టీ, దేశానికి పాలన నేర్పించిన పార్టీ, దేశానికి నాయకత్వాన్ని అందించిన పార్టీ. ఆ పార్టీ వేలాది నాయకులను తయారు చేసింది. పూర్వీకుల నుండి మారుమూల గ్రామాలకు కూడా హస్తం గుర్తు పేరుకుపోయింది. 10 ఏళ్ల ముందు వరకు గ్రామాల్లో గోడలపై ఎక్కడ చూసినా హస్తం గుర్తుండేది. అలా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద వ్యవస్థగా ఉండేది. నెహ్రూ, ఆపై వారసులు ఇందిరాగాంధీ, రాజీవ్, ఈ అందరూ ఒక చరిత్ర. వీళ్లను అభిమానించే నేతలు దేశం మొత్తం వేలల్లో ఉండేవారు. ఆపై రాజీవ్ భార్య సోనియా గాంధీ, వారి వారసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఉన్నారు. ఈ కుటుంబమే కాంగ్రెస్. నెహ్రూ గాంధీ కుటుంబాల దేశ జ్ఞాపకాలే కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే ఒక సెంటిమెంట్, కాంగ్రెస్ అంటే ఒక సముద్రం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఆ సముద్రంలోని మురుగుతున్న దశకు వెళ్లిపోయింది. నాయకత్వలేమి, తప్పుడు నిర్ణయాలు, స్వీయ తప్పిదాలతో ఈ దశకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్ బలంగానే ఉండేది. 2004 తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభావంతో 2 దఫాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ హవాతో కాంగ్రెస్ పాలన ఏపీలో బాగానే సాగింది. అలా ఉండగా 2009 వైఎస్ మరణంతో కాంగ్రెస్ లో జవాబుదారితనం పోతే 2014 రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నట్టెట మునిగింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరున్నప్పటికీ అక్కడ ఆ సెంటిమెంట్ నిలబెట్టుకోలేదు. నడిపించే నాదుడు లేని నవలా మారింది. ఆ విభజన కోపంతో ఏపీలో కాంగ్రెస్ కోమాలోకి పోయింది. 2019 నాటికి కూడా కోమా నుండి ఇంకా రాలేదు. వస్తుందో లేదో కూడా తెలియని దశకు వెళ్లిపోయింది. ఇక కాంగ్రెస్ అంటే చెప్పుకోవాల్సింది ఆ సాంప్రదాయ పార్టీలో ఉన్న నాయకుల గురించి. ఏపీలో గడిచిన 2 దశాబ్దాల నుండి కాంగ్రెస్ అంటే గుర్తొచ్చేది వైఎస్ తర్వాత కేకే, మరి శశిధర్ రెడ్డి, డి శ్రీనివాస్, రోషయ్య, విహెచ్, బొత్స, ధర్మాన, ఆనం, రఘువీర, శైలజానాథ్ తదితరులు. ఈ నాయకులు అందరూ చెరో చెట్టు చూసుకుని నీడ వెతుక్కున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీలో కొందరు, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో కొందరు చేరిపోయారు. కానీ వీరిలో చాలా మందికి మనసులో కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ తో ఒకసారి ప్రయాణం చేస్తే అలాగే అల్లుకుపోయి నాయకత్వం, సాంప్రదాయ రాజకీయం ఉంటుంది. అటువంటి పార్టీ కోమాలో ఉండడంతో ఏ పార్టీలోకి వెళ్లలేని నాయకులు సైలెంట్ అయిపోరు. కొందరు ఏ పార్టీలోనూ చేరలేక కోమాలో ఉన్న కాంగ్రెస్ కి మళ్లీ ఊపిరి అందించే ప్రయత్నాల్లో ఉన్నారు. 2014 నుండి 2019 వరకు రఘువీరారెడ్డి అదే ప్రయత్నం చేసి ఇక తన వలన కాదు అనుకుని ఇప్పుడు రాజకీయం, పార్టీ అంటే విరక్తితో వైరాగ్యం చెంది నిన్న కనిపించిన ఫోటోలా మారిపోయారు. ఇక కొందరు పార్టీ ఊపిరి అందుకున్న వెంటనే మళ్లీ దానిలోకి వెళ్లిపోవాలని సిద్ధంగా ఉన్నారు. అటువంటి కోవలోకే మాగుంట, ధర్మాన, ఆనం, బొత్స లాంటి నాయకులు వస్తారు. ఇక కాంగ్రెస్ అన్నా లేకపోయినా తాము మాత్రం ఆ పార్టీ జెండాతోనే ఉండిపోవాలని కొందరు ఫిక్స్ అయ్యారు. అటువంటి కోవలోకి తులసిరెడ్డి, శైలజానాథ్ లాంటి నేతలు వస్తారు. ఇక్కడ ఆసక్తికరమైన గమ్మత్ ఏంటంటే ఈ చివరి జాబితాలోని నేతలు కూడా ఇప్పుడు పక్కా పార్టీల చూపులు చూస్తుండడమే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.